ఏంటి ఆలోచిస్తున్నారు? వాడు పొలాల గురించో ఎరువు గురించో అడిగితే అర్థం ఉంది, కానీ పెళ్లి గురించి ప్రేమ గురించి వాడు అడగటం ఏంటా అని. అవును కదా, అయినా ఏదో తెలుసుకోవాలని అడుగుంటాళ్ళేండి. లే సీత, మొన్నటి వరకు నాకు పెళ్ళొద్దు, నేను పెళ్లి చేసుకోను అన్నవాడు ఇప్పుడు ప్రేమ గురించి పెళ్లి గురించి అడుగుతున్నాడంటే ఏదో విషయం ఉండే ఉంటుంది. అవును కదా, కరెక్టేనండి, అడగటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. ఒకవేళ ప్రేమ గురించి అడుగుతున్నాడు అంటే వాడి మనసులో ఎవరైనా ఉన్నారా, లేక ఎవరు ప్రేమలైనా పడ్డాడా? అవును కదా, అసలు ఎందుకు అడుగుంటాడు? చిన్న బ్లడ్ ఎఫెక్ట్ ఇచ్చేసరికి వీడి బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయి పిచ్చోళ్ళా ఆలోచిస్తున్నాడు. డౌటే లేదు, డెఫినెట్గా వీడి బుర్ర ఇప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇచ్చిన జిల్లకు బాగానే పనిచేసిందన్నమాట. దక్షాయిని అబ్బోంచెద్దు గండ్రా. ఆకలిగా లేదక్క, నేను తర్వాత చేస్తాను. ఆకలి లేకపోవడం ఏంటి? రాత్రిపూట ఆలస్యంగా తినకూడదు. నువ్వెంత తినగలిగితే. నా మీద ప్రేమ పెరిగేలా చేసుకోవాలి. అది శంకర్ విషయంలో సీత నన్ను సపోర్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా కూర్చో. తగ్గిపోతుంది. అయ్యో, చేతి నిండా ఎన్ని గాయాలు, ఎలా దాక్షాయిని? చెప్పు దాక్షాయిని, ఏమైంది? ఏమైందంటే చెప్పవేంటి, చెప్పు. పొలం దగ్గర శంకర్ బావతో మాట్లాడుకుంటూ వస్తుండగా బావ కాలు జారి ముళ్ళ కంచె మీద పడిపోబోయాడు. బావ పడిపోకుండా నేను బావని పట్టుకున్నాను, పక్కకి లాగేశాను. బావని సేవ్ చేసేటప్పుడు నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోలేక ముళ్ళ కంచెను పట్టుకున్నాను. బావకేం కాలేదు, కానీ నాకు మాత్రం చేతికి ముళ్ళు గుచ్చుకున్నాయి. శంకర్ని కాపాడడానికి నువ్వు గాయాలు తగిలించుకున్నావా? మీరు మీ మరదల్ని సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు,
వాళ్ళకేం జరిగినా మీరు తట్టుకోలేరని నాకు తెలుసు. అందుకే బావకేం కాకూడదని రిస్క్ తీసుకున్నానక్క. నువ్వు ఇలా దెబ్బలు తగిలించుకొని శంకర్ని కాపాడితే శంకర్ నిన్ను డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళలేదన్నమాట. తీసుకెళ్తానన్నాడక్క, నేనే వద్దన్నాను. వద్దంటే మానేయడమేనా? సెప్టిక్ అయితే తర్వాత చాలా ప్రమాదం కదా. ఎంత ప్రమాదం! కొద్దిగా ఓర్చుకో, తగ్గిపోతుంది. అయిపోయింది అయిపోయిందిలే. ఇప్పుడు ఈవిడికి ట్యాబ్లెట్ వేయాలి. నేను చాలా దురదృష్టవంతురాలనక్క. అయ్యో, దాక్షాయిని ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నువ్వు నన్ను ఇంత ప్రేమగా చూస్తున్నావు, నాకు ఇంత చిన్న దెబ్బ తగిలినందుకు కన్న తల్లి తన బిడ్డ కోసం బాధపడినట్టుగా తలడెళ్ళిపోతున్నావు. ఇంత మంచి మనసున్న నీకు నేను సొంత చెల్లెలనయ్యి ఉంటే బాగుండేది. ఆ అదృష్టం నాకు లేకపోయింది. ఏం మాట్లాడుతున్నావు దాక్షాయిని? నేను నీ అక్కని కాదని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు నా సొంత చెల్లెల్లాంటి దానివే. లాంటి దాన్నే కానీ నీ సొంత చెల్లెల్ని కాదు కదక్క. అందుకే నేను దురదృష్టవంతురాలిని అని చెప్తున్నాను. ఏంటా పిచ్చి మాటలు! నేను నీ అక్కని, నువ్వు నా చెల్లివి అనుకోవడానికి మనం ఒకే కడుపున పుట్టక్కర్లేదు. ఎలాంటి రక్త సంబంధమూ అవసరం లేదు. నేను నీ సొంత అక్కనే అనుకో. నాకు తగిలిన ఇంత చిన్న గాయానికే నువ్వు నాకు సేవలు చేస్తున్నావంటే రేపు నా జీవితానికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా నువ్వు నాకు తోడుగా ఉంటావనే నమ్మకం వచ్చిందక్క. అందులో డౌటే లేదు. నిన్ను సమర్థించడానికి, నీకు సాయం చేయడానికి ఈ అక్క ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిన్ను జీవితాంతం అక్క అని పిలవాలనుందక్క. వద్దని ఎవరన్నారు? జీవితాంతం నిన్ను అక్క అని పిలవడానికి నేను ఇక్కడే ఉండను కదక్క. నిన్ను అక్క అని పిలవడం కోసమైనా నాకిక్కడే ఉండిపోవాలనుందక్క. ఉండిపో, ఎవరొద్దన్నారు? ఇదెంత మంచి మనసక్క. నాకు ఏ సమస్య వచ్చినా నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావంటే నువ్వు నాకు అక్కవు మాత్రమే కాదు, అమ్మ నాన్న అన్నీ నువ్వే. నా మీద నీకు ఇంత అభిమానం ఉందనుకోలేదు దాక్షాయిని. అక్క తొక్క అవసరం కోసం మాత్రమే. సిస్టర్? హా మేడం. డాక్టర్ సుగుణ గారు ఉన్నారా? రౌండ్స్ లో ఉన్నారు. సరే. సుగుణ, నువ్వేంటి మళ్ళీ వచ్చావు? సీత, ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది? సుగుణ ఇంకా కోమాలోనే ఉన్నాడు. ట్రీట్మెంట్ చేస్తున్నాం, త్వరలోనే కోమా నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కోమాలో నుంచి బయటకు వస్తే తనకి ఇలా జరగడానికి కారణం నాని అని చెప్తాడేమోనని భయంగా ఉంది సుగుణ. అలాంటి పరిస్థితి వస్తే నేను మేనేజ్ చేస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? కోమాలో ఉన్న అబ్బాయి ఎలా ఉన్నాడో అని. స్పృహలోకి వస్తే నేను ఫోన్ చేసి చెప్తానన్నాను కదా, నువ్వెందుకు వచ్చావు? సీత, పోలీసులు రోజూ వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి అనుమానం రాకుండా నేను మేనేజ్ చేస్తున్నాను.
నువ్విలా మాటమాటికే వస్తూ ఉంటే వాళ్లకు కూడా అనుమానం వస్తుంది. తెలుసు, హాస్పిటల్ బిల్ పే చేద్దామని వచ్చాను. సరే, నేను ఎప్పుడే హాస్పిటల్కి వచ్చాను, అతన్ని చూసి తర్వాత ఫోన్ చేస్తాను. సరే, రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ పేరు చెప్పు, ఎంత పే చేయాలో వాళ్ళు చెప్తారు. సరే సుగుణ. ఎక్స్క్యూజ్ మీ సార్, పేషెంట్ జగదీష్ ఏ రూమ్ లో ఉన్నారు? 2 నెంబర్ 3 సార్. థ్యాంక్ యూ. ఈయన హాస్పిటల్కి వచ్చారంటే ఈయనకి తెలిసిపోయిందా? ఇక్కడ నేను ఈయనకి కనపడకూడదా? నన్ను చూస్తే ఖచ్చితంగా ఆయనకు అనుమానం వస్తుంది, వెంటనే వెళ్ళిపోవాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ హాస్పిటల్లో మధు అనే పేషెంట్ ఉన్నాడు, అతని బిల్ పేమెంట్ ఎంత ఉందో ఒకసారి చూసి చెప్తా. 1 మినిట్ మేడం. మేడం, 2 మినిట్స్. ఏమండి, 2 మినిట్స్ అన్నారు, 10 మినిట్స్ అయింది, త్వరగా చూడండి. మేడం, మీరు చెప్పిన మధులు 3 ఉన్నారు, సర్నేమ్ చెప్పండి. ఇంటి పేరంటే, ఇంటి పేరు నాకు తెలియదే, జీవో ఉంటుంది. చెప్పండి మేడం. అంటే ఇంటి పేరు మర్చిపోయాను. ఐసీయూలో కోమలో ఉన్నాడే ఆ పేషెంట్. అతనా? ఓకే, 5 మినిట్స్ వెయిట్ చేయండి, చెప్తాను. కొంచెం త్వరగా చూడండి. చూస్తున్నా మేడం. మేడం, 1,30,000 అయింది. సరే, క్యాషా కార్డా అండి? క్యాషే. మేడం, ఇక్కడ సైన్ చేయండి. సీత, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఏమని చెప్పాలి ఇప్పుడు? అది, ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ నాకు బాగా తెలుసండి, తనని చూడ్డానికి వచ్చాను. ఓ, నీకు డాక్టర్లు కూడా తెలుసా? అది, డాక్టర్ గారిది మా ఊరేనండి, వాళ్ళ అక్క పిల్లలు నా దగ్గరికే ట్యూషన్కి వచ్చేవాళ్ళు, ఒక రకంగా నాకు దూర బంధువు కూడా అవుతుంది. అవునా? అయినా ఒక్కదాని ఎందుకు వచ్చావు సీత? నాకు చెప్తే నేను తీసుకొచ్చుండేవాడిని కదా. అంటే మీరు షాప్కి వెళ్తారు కదా, మీ పనికి ఇబ్బంది ఎందుకని? ఇబ్బంది ఏముంది సీత, నేను డ్రాప్ చేసి వెళ్ళేవాడిని కదా. టెన్షన్ పడుతున్నావేంటి సీత? అది మీకు చెప్పకుండా వచ్చాను కదా అందుకని. ఆ మాత్రం దానికి టెన్షన్ పడాలా? హాస్పిటల్కే కదా వచ్చావు. మేడం, అమౌంట్
ఒక్క నిమిషం. అమౌంట్ ఏంటి సీత? సీత, బిల్ పే చేసావా? సీత, అమౌంట్ ఏమండి? నాకు తెలిసిన డాక్టర్ అని చెప్పానే, ఈవిడేనండి సుగుణ. నమస్కారం అండి. నమస్తే అండి. సుగుణ, ఈయన నా భర్త రామరాజు గారు. సీత భర్త. సీత, బిల్ అంటున్నారేంటి? అది ఏం లేదండి, మా ఊరు అమ్మాయి హెల్త్ బాగలేక ఈ హాస్పిటల్లో జాయిన్ అయింది. ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు నాకు ఫోన్ చేశారు. పాపం వాళ్ళు చాలా పేదవాళ్ళండి, అందుకని ఆపరేషన్ బిల్ పే చేద్దామని వచ్చాను. అరే నువ్వు డబ్బు ఇవ్వండి సీత, సమస్య ఇదేని చెప్పుంటే నేనే ఇచ్చుండేవాడిని కదా. అంటే ఆ అమ్మాయి ఎవరో మీకు తెలియదు కదండి. సాయం చేయడానికి తెలిసిన వాళ్ళే అయి ఉండాలా సీత? ఇదిగో అమ్మ కార్డు తీసుకో. సీత, మీ ఊరి అమ్మాయి ఎవరో ఉందన్నావు కదా, ఏం పర్వాలేదని నేను కూడా వచ్చి ధైర్యం చెప్తే బాగుంటుంది. వెళ్ళి చూసొద్దాం పద. రా సీత. ఆ అమ్మాయికి ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుందండి. ఒక 5-6 గంటల వరకు ఆపరేషన్ థియేటర్లోనే ఉంటుంది. సీత మరొకసారి వద్దాంలే, వెళ్దాం పద. వస్తాను సుగుణ. చూడండి, మా సీత ఫ్రెండ్ అంటున్నారు, ఒకసారి మీ ఫ్యామిలీతో పాటు మా ఇంటికి రండి. అలాగేనండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీరేంటి హాస్పిటల్కి వచ్చారు? మా షాప్లో పనిచేసే జగదీష్ అనే అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి, చూడటానికి వచ్చాను. మీరేంటి ఇలా? లేదండి, నేను డ్యూటీ పని మీద వచ్చాను. మొన్న ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ కోసమని మీ తమ్ముడి గురించి వచ్చాం కదండి. ఆ ఇంజూర్ అయిన అబ్బాయి ఈ హాస్పిటల్లోనే ఉన్నాడు. అవునా? ఇప్పుడు ఎలా ఉందండి అబ్బాయికి? ప్రాణాపాయం అయితే ఏం లేదండి, కోమాలో ఉన్నాడు. అయ్యయ్యో. అతను త్వరలోనే కోమా నుంచి బయటకు వస్తాడని డాక్టర్ గారు చెప్పారు. అతను స్పృహలోకి వస్తే గాని జరిగిన గొడవేంటో, ఆ అబ్బాయిని ఎవరు కొట్టారనేది తెలియదు. ఆ రోజు మీ తమ్ముడి మీద డౌట్తో మీ ఇంటికి వచ్చినందుకు సారీ సార్. అయ్యయ్యో, మీ డ్యూటీ మీరు చేయాలి, దానికి క్షమాపణ ఎందుకండి? థ్యాంక్స్ అండి. మా తమ్ముడెప్పుడు నాకు అబద్ధం చెప్పడం నమ్మకం నాకుందండి. అయినా కోమాలోంచి బయటపడితే తను ఎవరు కొట్టారో ఆ అబ్బాయి చెప్తాడు కదా, అప్పుడు మీకు కూడా ఎంక్వైరీ చేసే బాధ తప్పుతుంది. అవునండి. ఎలాగో వచ్చాను కదా, ఆ అబ్బాయిని ఒకసారి చూసి వెళ్దాం రండి. పదండి. సీత రా. డాక్టర్ గారు, ఇతను కోమా నుంచి బయటికి రావడానికి ఇంకెన్ని రోజులు టైం పడుతుంది? ఇన్ని రోజులని కరెక్ట్గా చెప్పలేమండి, 100% త్వరలోనే స్పృహలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతను స్పృహలోకి వచ్చిన నెక్స్ట్ మినిట్ నాకు కాల్ చేయండి, నేను అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి. ఓకే అండి. రామరాజు గారు, ఎమ్మెల్యే గారి దగ్గర నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను మళ్ళీ కలుస్తాను. అలాగేనండి. డాక్టర్ గారు, ఈ అబ్బాయి పేరెంట్స్ హాస్పిటల్ ఖర్చు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే నాతో చెప్పండి, నేను ఇస్తాను. అలాంటిదేం లేదండి, ఉంటే ఖచ్చితంగా చెప్తాను. సరేనండి, వస్తాను. నమస్తే అండి.